వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ యూ. నా పేరు CSR. షర్మిల అనగానే జగనన్న వదిలిన బాణం అనేటువంటి ఒక ట్యాగ్ గుర్తొస్తుంది. ఆమె ఎవరు వదిలిన బాణము ఇప్పుడు అనేటువంటి ఒక చర్చ అయితే నడుస్తుంది. వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకత ఉంటే ఆంధ్రప్రదేశ్లో పార్టీని పెట్టాలి, కానీ తెలంగాణలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని ఆమె పెట్టారు. ఆ పార్టీని బలోపేతం చేసేటువంటి ప్రయత్నం చేశారు. అందులో భాగంగా ఆమె సుదీర్ఘమైనటువంటి పాదయాత్ర కూడా చేశారు. దాదాపు 3,800 కిలోమీటర్ల పైగా ఆమె పాదయాత్ర చేశారు. తెలంగాణ వ్యాప్తంగా కూడా తన హవాని చాటాలనేటువంటి ప్రయత్నం చేశారు. అందులో భాగంగా తెలంగాణ కూడలిని అనేటువంటి ఒక నినాదాన్ని కూడా ఇవ్వడం జరిగింది. ఆమె రాజశేఖర రెడ్డి బిడ్డ అయినప్పటికీ కూడా నేను తెలంగాణ కూడలిని అని చెప్పుకునేటువంటి ప్రయత్నం చేశారు. చాలా వరకు కూడా సక్సెస్ అయ్యారు. కొంతమేరకు కొన్ని వర్గాలు వ్యతిరేకించినప్పటికీ ఆమె పాదయాత్రను విజయవంతంగా కొనసాగించారు. అయితే ఆల్ ఆఫ్ సడన్గా ఆమె వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయాలి అనేటువంటి ఒక ఆలోచన చేశారు. దాంతో అసలు ఏం జరుగుతుంది అనేటువంటి ఒక ఆలోచన అటు ఆంధ్రప్రదేశ్లో ఇటు తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీలో రావడం జరిగింది. సో అసలు జగనన్న వదిలిన బాణం ఎటువైపు వెళ్తుంది? ఇప్పుడు జగనన్న వదిలిన బాణమా, లేదంటే డీకే వదిలిన బాణమా, లేదా కేవీపీ వదిలిన బాణమా, ఏ రూపంలో షర్మిల వస్తున్నారు అనేటువంటి ఒక చర్చ అయితే చాలా కీలకంగా జరుగుతోంది. వాస్తవంగా కాంగ్రెస్ పార్టీ రాజకీయాలను కనుక చూస్తే ఎవరెవరు ఎక్కడ రహస్య మీటింగ్లు వేసుకుంటారు, ఎవరు ఎవరితోటి శత్రుత్వాన్ని పెంచుకుంటున్నారు, ఎవరు ఎవరితోటి మిత్రత్వాన్ని పెంచుకుంటున్నారు, ఎవరు ఊహించినటువంటి శక్తిగా ఎదగబోతున్నారు అనేది గ్రహించడం చాలా కష్టం. అదే ఇప్పుడు షర్మిల విషయంలో కూడా మనకు కనిపిస్తుంది. అసలు షర్మిల కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయాలి తన పార్టీని అనేటువంటి ఆలోచన ఎందుకు వచ్చింది? వాస్తవంగా ఆమె పార్టీ పెట్టినటువంటి తొలి రోజుల్లో బీజేపీ పెట్టించింది ఆమె చేత పార్టీ అనేటువంటి ఒక చర్చ నడిచింది. కాదు కాదు, బీఆర్ఎస్ పార్టీ కేసీఆరే పార్టీని పెట్టించారు అనేటువంటి మరొక చర్చ కూడా ఆమె మీద నడిచింది. కానీ సీన్ కట్ చేస్తే కాంగ్రెస్ పార్టీలో ఆ పార్టీని విలీనం చేయాలి అనేటువంటి ప్రయత్నం ఇప్పుడు జరుగుతుంది. ఆ ప్రక్రియ దాదాపుగా పూర్తి అయిపోయింది. దీని వెనుక కేవీపీ నుంచి డీకే శివకుమార్ నుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యవహారం, ఈ మొత్తం అందరికి కలిసి ఒక కోటరీగా దీన్ని నడిపారు అనేటువంటి ఒక చర్చ కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుతం కొనసాగుతుంది. ఒక వర్గం క్లియర్గా అటు కేవీపీని వ్యతిరేకిస్తూ ఉన్నారు, కోమటిరెడ్డిని వ్యతిరేకిస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ డీకే శివకుమార్ విషయంలో మాత్రం ఆచితూచి ఆ వర్గం అడుగు వేస్తుంది. ఎందుకంటే డీకే శివకుమార్ మొత్తం కీలకంగా మారారు తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల సంబంధించి. కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జిగా ఠాక్రే ఉన్నప్పటికీ కూడా ప్రతి అంశం ట్రబుల్ షూటర్ మాదిరిగా డీకే శివకుమార్కు అప్పచెబుతున్నారు, ఆయన ట్రబుల్ షూటర్ మాదిరిగా వ్యవహరిస్తున్నారు. అందుకే ఇప్పుడు షర్మిలకు సంబంధించినట్టు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని కూడా అక్కడ కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసేటువంటి ప్రక్రియ మొత్తం పూర్తి అయిపోయింది. సో ఇప్పుడు షర్మిల ఏ రూపంలో తెలంగాణలోకి అడుగు పెట్టబోతూ ఉన్నారు? ఏపీలోకి మాత్రం ఆమె వెళ్ళదు అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. కానీ తెలంగాణలో ఎంట్రీ ఇవ్వడానికి కొంతమంది ఒక వర్గం ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి, వాళ్ళని కాదని షర్మిలని కనుక కాంగ్రెస్ పార్టీలో తీసుకుంటే కనుక అప్పుడు అసలు గేమ్ ప్రారంభమవుతుంది కాంగ్రెస్ పార్టీలో అనేటువంటి ఒక చర్చ అయితే నడుస్తుంది. అందుకే తాత్కాలికంగా షర్మిల పార్టీ విలీనం కానీ షర్మిల పార్టీలో రావడాన్ని కానీ ఆపేశారు అనేది తెలుస్తుంది. ఎందుకంటే సిడబ్ల్యూసి మీటింగ్ 17వ తారీఖు జరగబోతుంది. 16, 17, 18 కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పెద్ద ర్యాలీ, 10 లక్షల మందితోటి 17న బహిరంగ సభ ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ఈలోపుగా షర్మిలని తీసుకోవాలి అనేది కేవీపీ, అలాగే కోమటిరెడ్డి వెంకటరెడ్డి, డీకే శివకుమార్ వీళ్ళందరి యొక్క ప్లాన్. కానీ మరొక వర్గం మాత్రం షర్మిల చేరికను వ్యతిరేకిస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇలాంటి తరుణంలో అసలు షర్మిల ఎవరి బాణం అనే దాని మీద ఇప్పుడు చర్చ జరుగుతుంది. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి జగనన్న వదిలినటువంటి బాణం ఆయనకే తగలబోతుంది అనే చర్చకు మాత్రం ఆస్కారం లేదు. కేవలం కాంగ్రెస్ పార్టీలో తెలంగాణలో కీలకం కాబోతూ ఉన్నారు. దానికి సంబంధించి కేవీపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అలాగే జూపల్లి కృష్ణారావు వీళ్ళందరూ కూడా ఒక కూటమిగా ఏర్పడి చేసినటువంటి ఒక పెద్ద వ్యూహంగా కనిపిస్తుంది. ఆ వ్యూహం నుంచి జగనన్న బాణం లేదా షర్మిల రూపంలో వస్తూ ఉన్నారు. సో ఇది ఎవరికి తగిలేటువంటి అవకాశం ఉంది? ఈ బాణం, ఈ బాణం ఆమెను వ్యతిరేకిస్తున్నటువంటి కీలకమైనటువంటి లీడర్కు తగిలేటువంటి అవకాశం ఉందా? లేదంటే రాబోయేటువంటి రోజుల్లో వైఎస్ రూపంలో షర్మిల అధిష్టానం వద్ద దగ్గరకు చేరి మొత్తం తెలంగాణకే బాణం కాబోతుందా అనే అంశం మీద మీ అభిప్రాయాలు తెలియజేసి వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.